ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారమ్మా. మరి రుద్రాణి ఎందుకు వాళ్ళ నాన్నని ద్వేషిస్తోంది? చెప్పండమ్మా. అందరు పిల్లల తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంటారు, కానీ మా ఆయన ఎందుకో ఎప్పుడూ ఉండడు. ఎందుకు ఉండరమ్మా అని అడుగుతుంది. ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏంటో తెలియదు, కానీ రుద్రాణి పుట్టాక వెళ్ళారు. ఇంతవరకు తిరిగి రానే లేదు. కానీ నా దేవుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని నేను కొండంత ఆశతో ఆయన కోసమే ఎదురు చూస్తున్నాను. అమ్మా, తను నా చిన్నప్పుడు మా దగ్గరే ఉండేవాడు, మాకు చాలా సాయం చేశారు. అవునా? నువ్వు చూసావా, ఆయన్ని కలిసావా? అవునమ్మా, మా అమ్మని సొంత చెల్లెల్లాగా చూసుకున్నారు, నన్ను కంటికి రెప్పలా కాపాడారు. మీరన్నట్టుగానే ఆయన నిజంగా దేవుడమ్మా, చాలా మంచివాడు. కానీ ఆ దేవుణ్ణి ఆ దేవుడు తన దగ్గరికి తీసుకువెళ్ళాడు. మా మాటలో నువ్వేం మాట్లాడుతున్నావు? ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళడం ఏంటి? అవునమ్మా, ఈ నిజం తెలిసి కూడా నేను మీకు చెప్పకపోతే అది పాపం అవుతుంది. ఆయన చనిపోయారమ్మా. లేదు లేదు, నేను నమ్మను. భగవంతుడా, ఏంటయ్యా ఇది? నేనేం పాపం చేశాను? నాకెందుకు ఇలా అన్యాయం చేశావు? అమ్మా, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన ఆయన గురించి మీరు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు, ఆ విషయం నాకు తెలుసమ్మా. భగవంతుడా, ఎందుకయ్యా నాకెంత అన్యాయం చేశావు? నేను ఎలా బ్రతకాలయ్యా? నేను ఎలా బ్రతకాలి? ఎందుకు మాకి ఇన్ని కష్టాలు? ఏమైంది తిని? తెలు, అమ్మని డిస్టర్బ్ చేయొద్దు, ఇలాగే ఉండనివ్వు. భగవంతుడా, నాకే ఇలా జరగాల? ఎందుకు ఎందుకు మాకి శిక్ష విధించా? పాపిష్టి దాన్ని, నేను ఏ జన్మలో ఏ పాపం చేశాను? నా జీవితం అంతా కష్టాల పాలే. ఏంటిది, ఏం మాట్లాడడం లేదు? కొంపదీసి నా మాటలు విన్నదా? ఏంటి రుద్ర, ఒక పెగ్ వేస్తావా? లేదు మ్యామ్, అలవాటు లేదు. లేదు అంటే ఎలా రుద్ర? అలవాటు లేకపోతే ఇప్పుడు అలవాటు చేసుకో రుద్ర.
నువ్వు ఈ జనరేషన్ అమ్మాయిల్లా పోష్గా ఉన్నావు. అలవాటు లేకపోవడం ఏంటి? ఒక పెగ్గి పర్వాలేదు. జనరేషన్లు మారుతున్న కొద్దీ విచ్చల విడితనం పెరిగిపోతుంది అనుకుంటే తప్పండి. ఈ జనరేషన్లో ఇలా ఉండాలి, ఆ జనరేషన్లో అలా ఉండాలని ఏమీ లేదు. ఎంతో కొంత కాలానికి అనుగుణంగా మార్పు ఉండాలి. తాగుడాలు, విచ్చలు విడితనంగా తిరగడాలు, ఇవి ఈ జనరేషన్లో మంచివి కాదు మేడం. ఏంటి రుద్ర, దొంగతనాలు చేసే నువ్వు కూడా ఉపన్యాసాలు ఇస్తున్నా? దొంగతనాలు నా కోసం చేస్తే తప్పవుతుంది, వేరే వాళ్ళ కోసం చేస్తున్నాను మ్యామ్. అందుకే నాకది గర్వంగా అనిపిస్తూ ఉంటుంది మ్యామ్. ఇంతకీ ఏదో డీల్ అంటున్నారు. రుద్రమ్మ మాటలు వినేసుంటుందా? అంటే నీకు డీల్ అంటే అర్థం కాలేదు రుద్ర. ఇప్పుడు కంపెనీ మన చేతిలోకి వచ్చాక ప్రొడక్షన్ చేయాలి కదా, రా మెటీరియల్ కొనడానికి కాంట్రాక్ట్ ఇవ్వాలి కదా, ఇంపార్టెంట్ ప్లేసుల్లో కొత్త ఆఫీసర్స్ని మార్చాలి కదా, ఇలా చాలా పనులుంటాయి. వీటన్నింటికి డీల్ కుదరాలి కదా అంటున్నాను. అర్థమయ్యేలా చెప్తే అర్థం చేసుకుంటాను కదా. చూడు రుద్ర, నువ్వు చేసిన పని మామూలు పనేం కాదు. నువ్వు చిన్న హెల్ప్ ఏం చెయ్యలేదు. నీ రుణం మేము ఉంచుకోలే. రుణం ఉంచుకోను అంటే నన్ను ఎల్లమంటున్నారా మేడం? అంటే మీ కంపెనీలో నాకు ప్లేస్ లేదా? రుద్ర, మా కంపెనీలో నీకేం పనుంటుంది చెప్పు. అయినా నువ్వేం చదువుకున్నావని, నీకేం పనొచ్చని, మా కంపెనీ వ్యవహారాలు చూసుకోవడానికి దేనికి నువ్వు ఫిట్ కాదు. సరిపోవు రుద్ర. దానికి ఎవరూ సరిపోరు మ్యామ్. ఎవరైనా నేర్చుకోవాల్సింది, నేను నేర్చుకుంటాను. వద్దులే రుద్ర, దానికి నా అరేంజ్మెంట్స్ నేను చేసుకుంటాను. నీ లైఫ్లో ఎప్పుడైనా కోటి రూపాయలు సంపాదించావా? కోటి రూపాయలు సంపాదించాలంటే చాలా కష్టం కదా మేడం. నేనెప్పుడూ సంపాదించలేదు. ఇదిగో ఈ బ్రీఫ్ కేసులో కోటి రూపాయలున్నాయి, తీసుకో. తీసుకో రుద్ర. రుద్ర, ఇది నీకోసమే. ఇక ఈ కంపెనీని, ఈ వ్యవహారాలన్నింటినీ మర్చిపో. ఈ కంపెనీని సరిదిద్దాల్సింది. రోజా అన్ని వ్యవహారాలన్నింటినీ గందరగోళం చేసింది. దాన్ని కొంచెం సరిదిద్దాలి అంటే నాకు కొంచెం టైం పడుతుంది. నువ్వు చేసిన సాయానికి థ్యాంక్స్ రుద్ర. మేడం, నిజంగానే కోటి రూపాయలు నాకే ఇస్తున్నారా? రుద్ర, ఈ కోటి రూపాయలు నీకు తక్కువ అనిపిస్తే చెప్పు, నీకు ఎంత కావాలంటే అంతిస్తాను. లేదు మేడం, నిజానికి కోటి రూపాయలు ఎక్కువే అనిపిస్తుంది. నేను వస్తాను మేడం. ఏంటి మామ్స్, దెబ్బకి రుద్ర నోరు మూయించేశావు? బేబీ, డబ్బుతో చాలామంది నోర్లు మూయించవచ్చు. మనమిచ్చిన కోటి రూపాయల షాక్ నుంచి తేరుకోవాలి అంటే చాలా టైం పడుతుంది. ఎవరిని ఎక్కడ కొట్టాలో నాకు బాగా తెలుసు. ఈ లెక్కన మనకి రుద్రపీడ విరగడైనట్టే. ఈ డీల్ అయిపోతే మనం ఎంచక్కా విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు. ఏంటో ఈ డబ్బున్న వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ బుద్ధులు అస్సలు అర్థం కావు.
టెల్లుగాడు ఫోన్ చేస్తున్నాడేంటి? చెప్పరా టెల్లు.